गुड मॉर्निंग स्टूडेंट्स. टुडेज कॉन्सेप्ट इज फोकस. फोकस इज रिप्रेजेंट्स द स्टेट व्हेन द एलिमेंट इज करेंटली सेलेक्टेड टू रिसीव इनपुट. सपोज आई हैव अ वेब पेज. ओके, इन दिस पेज यूजर नेम एंड पासवर्ड सबमिट एंड कैंसिल. इनिशियली पेज मन की ए फील्ड मन की फोकस अयि उंडदु. ओके, so suppose if you want to give username, what you will do? Manam ekkadaithe ivvalanukuntunnam first then click chestam, right? So that is nothing but this element is going to be focused. Ante manam ekkadaithe input ivvalanukuntamo aa particular place lo first manam cursor ni okasa click chestam, so aa element focus avutundi. Aa element focus ayi automatically ga manam ichina input ni teeskuntund anamata. ओके, अयिते इला फोकस अयिनप्पुडु मनं एमैना कोन्नि स्पेशल फीचर्स इव्वाली अनुकुंटे मनं इक्कड फोकस टाग नि वाडुतुन्नां. सो टुक हियर इदि यांकर टाग लोने दीन्नि कूडा यूज चेस्तुन्नानु. यांकर टाग लो फोकस इज द क्लास नेम अंड कलर रेड इच्चानु. अंटे मनं एप्पुडैते लिंक क्लिक दिस लिंक अन्नानु कदा, सो ई लिंक नि क्लिक चेसिनप्पुडु अंटे ई लिंक अनेदि फोकस अवुतुंदन्नमाट. Okay, so that means this link will be in the red color. Clear? Content property. This CSS content property dynamical ga text ni gaani ledante oka image ni gaani ledante quotations gaani, so ila edaina dynamic content ni mana page lo web page lo add cheskodaniki ee generated content anedi vaadtam anamata. Okay, so dynamically is nothing but while executing the program. Okay, so ikkada nenu oka chinna example ichanu chudandi. Nenu eppudaithe ee amount ante money degara 150,000 veyagane daani mundu naaku program run ayinappudu rupees raavali. Ante ee content ni nenu dynamically ga add cheyali ee rupees ane daanni. So దాని కోసమని ఇలాంటివి ఏదైనా యాడ్ చేయడానికి ప్రోగ్రామ్లో మనం జనరేటెడ్ కంటెంట్ అనే కాన్సెప్ట్ని వాడతాం. సో ఇలా ఈ కంటెంట్కి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆర్ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆఫ్టర్ అండ్ బిఫోర్. సో ఈ కంటెంట్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి, బిఫోర్ ద స్ట్రింగ్ యాడ్ చేయాలా ఆర్ ఆఫ్టర్ ద స్ట్రింగ్ యాడ్ చేయాలా అనేది by using colon before and colon after elements ద్వారా మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను చూడండి. ఇక్కడ డాట్ డిస్ప్లే కోడ్స్, సో డిస్ప్లే కోడ్స్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఈ క్లాస్ అనేది ఎప్పుడు యూజ్ చేయమంటున్నాను, కోలన్ బిఫోర్. ఏదైనా స్ట్రింగ్కి బిఫోర్గా ఏం చేయమంటున్నాను, ఓపెన్ కోట్స్ అంటున్నాను. అంటే డబుల్ కోటేషన్ని ఓపెన్ చేయమంటున్నాను. ఇదే క్లాస్ ఇంకొకసారి రాశాను, బట్ దిస్ ఇస్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ ఏం చేశాను, క్లోజ్ కోడ్ అంటే డబుల్ కోటేషన్ని క్లోజ్ చేయమని చెప్తున్నా. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ స్ట్రింగ్ చూస్తే ఫస్ట్ చూడండి, హలో క్యూ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ క్యూ ట్యాగ్ విత్ ఇన్ దిస్ హెచ్టిఎంఎల్. అంటే ఈ క్యూ ట్యాగ్ ఏం చేస్తుంది, డబల్ కొటేషన్స్లో ఈ హెచ్టిఎంఎల్ అనే దాన్ని ప్రింట్ చేస్తుంది, రైట్? సో ఇదేంటంటే ప్రోగ్రామ్ స్టాటికల్గా జనరేట్ చేయడం. అంటే ప్రోగ్రామ్ రాసినప్పుడే మనం కొటేషన్స్ పెట్టాము, అది డబల్ కొటేషన్స్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అది జనరేట్ చేస్తుంది. అలా కాకుండా మనకి కొటేషన్స్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రావాలి. అంటే ఏం వాడాలి, డైనమికల్గా డిస్ప్లే కోట్ అనే క్లాస్ని వాడాలి. సో ఈ డిస్ప్లే కోట్ అనే క్లాస్ ఆల్రెడీ నేను రాశాను చూడండి. ఇక్కడ హలో స్పాన్లో డిస్ప్లే కోట్స్ అని రాశాను. అయితే ఈ దాని తర్వాత హెచ్టిఎంఎల్ ఇచ్చాను. అంటే ఈ హెచ్టిఎంఎల్కి ముందు వెనుక కూడా కోట్స్ని యాడ్ చేయమని అర్థం. అంటే ఇక్కడ కూడా హలో హెచ్టిఎంఎల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ ఇది డైనమికల్గా జనరేట్ చేసాం బై యూజింగ్ డిస్ప్లే కోట్ క్లాస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ డిస్ప్లే స్ట్రింగ్. అంటే మనం కోట్స్ని మాత్రమే కాదు ఒక స్ట్రింగ్ని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ దానికోసమని నేను డాట్ డిస్ప్లే స్ట్రింగ్ అనే క్లాస్ రాశాను చూడండి. సో ఈ డాట్ డిస్ప్లే స్ట్రింగ్ ఎప్పుడు ఆఫ్టర్ రాశాను, అంటే కంటెంట్ ఆఫ్టర్ నాకు ఏం ప్రింట్ అవుతుంది, హలో అనేది ప్రింట్ అవుతుంది.
सो इकड़ प्रोग्राम लो चूँगी स्पैन क्लास डिस्प्ले स्ट्रिंग HTML अंत इकड़ HTML तरवा एम प्रिंट हेलो अने प्रिंट ओके अला नेक्स्ट दी इमेज अंत वी कैन इंसर्ट एन इमेज डायनामिकली बाय यूजिंग द कंटेंट क्लास ओके डिस्प्ले इमेज आफ्टर कंटेंट क्लास लो URL इच्छा आ URL बुलेट నేను డిస్ప్లే చేయమని అంటున్నాను. అయితే ఇది ఎప్పుడు ఆఫ్టర్ HTML అని ప్రింట్ చేసిన తరువాత ఇట్ విల్ డిస్ప్లే ద బుల్లెట్. ఓకే సో చూడండి, లుక్ ఎట్ ద అవుట్పుట్. ఫస్ట్ ది హలో HTML డబుల్ కొటేషన్స్, ఇది మనం నార్మల్గా స్టాటిక్గా బై యూజింగ్ క్యూ ట్యాగ్ మనం చేసాం. అండ్ దిస్ ఈజ్ బై యూజింగ్ డైనమిక్ కంటెంట్ ద్వారా చేసాం. అండ్ దిస్ ఈజ్ స్ట్రింగ్ కంటెంట్ని యాడ్ చేసాం. అండ్ ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేసామన్నమాట. ఓకే అంటే మనం ఈ కంటెంట్ అనే దాని ద్వారా మనం ఒక స్ట్రింగ్ని యాడ్ చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మిస్లేనియస్ ప్రాపర్టీస్, సో మనం ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయో వాటి అన్నిటినీ మిస్లేనియస్ ప్రాపర్టీస్ కింద చెప్పడం జరిగింది. సో ఇందులో కర్సర్ ప్రాపర్టీస్, డిస్ప్లే ప్రాపర్టీస్, విజిబిలిటీ ప్రాపర్టీస్, స్క్రాల్ బార్స్, ఆల్ దీస్ ఆర్ ద మిస్లేనియస్ ప్రాపర్టీస్ ఇన్ CSS. అయితే కర్సర్స్, మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ కర్సర్స్ చూస్తూ ఉంటాం కదా. లైక్ మనం ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటికల్గా కర్సర్ ఒక పాయింట్ హ్యాండ్ కింద మారిపోతుంది. ఓకే అప్పటి వరకు పాయింటర్ ఉండేది కాస్త హ్యాండ్ కింద మారిపోతుంది. అలానే మనం ఎప్పుడైనా ఒక టెక్స్ట్ మనం ఎంటర్ చేద్దాము అంటే వెంటనే కూడా అక్కడ ఈ ఐ సింబల్ వచ్చేస్తుంది, అంటే యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ సమ్ టెక్స్ట్. అలానే మనం డ్రాగ్ చేసినప్పుడు, డ్రాప్ చేసినప్పుడు, సమ్ ప్లస్ సింబల్స్ కానీ లేదు అంటే దాన్ని రీసైజ్ చేస్తున్నప్పుడు. ఓకే సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కర్సర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి కర్సర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. అంటే మన వెబ్ పేజ్లో ఈ కర్సర్స్ని యాడ్ చేయడానికి ఏమేం వాల్యూస్ ఉన్నాయి వాటి యొక్క డిస్క్రిప్షన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. సో ఆటో, ఫస్ట్ వన్ ఈజ్ ఆటో, అంటే నార్మల్ షేప్ ఆఫ్ ద కర్సర్. అంటే మనం టెక్స్ట్ ఇస్తున్నాము అంటే ఇట్ విల్ బీ లైక్ ఐలా ఉంటుంది, లేదు ఏదైనా లింక్ మనం క్లిక్ చేసినప్పుడు హ్యాండ్ కింద, అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం కర్సర్ అనేది ఆటోమేటికల్గా మారిపోతుంది అన్నమాట. ఓకే అలానే మనకి డీఫాల్ట్గా మనకి ఏముంటుంది, యారో ఉంటుంది, లేదు అంటే పాయింటర్. ఓకే లేదు టెక్స్ట్ ఇస్తున్నారు మనకి ఐ బార్ వస్తుంది. అలానే మనం ఎప్పుడైనా కూడా ఒక ఇమేజ్ని ఆర్ కర్సర్ని ఏదైనా ఒక బాక్స్ ఎడ్జ్లోని పెట్టినప్పుడు మనకు ఒక ప్లస్ సైన్ వస్తుంది, దట్ మీన్స్ మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి. ఓకే సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ రీసైజ్, ఎడ్జ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ టు బి మూవ్డ్ రైట్ సైడ్. సో బాక్స్ ఎడ్జ్ని రైట్ సైడ్ మూవ్ చేయాలి అంటే మనం ఈ సింబల్ని వాడతాం. అలానే ఎనీ రీసైజ్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం బాక్స్ని మూవ్ చేయడానికి, అలానే నార్త్ వెస్ట్ కార్నర్లో మూవ్ చేయడానికి, ఇలా మనం బాక్సెస్ని రీసైజ్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ కర్సర్స్ ఉన్నాయి. ఓకే అలానే మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఆటోమేటికల్గా ఏం రావాలి, అవర్ గ్లాస్ రావాలి, లేదు మనం ఎప్పుడైనా హెల్ప్ అడిగినప్పుడు మనకు ఒక యారో అండ్ క్వశ్చన్ మార్క్. సో మన ప్రోగ్రామ్లో డైనమికల్గా ఆర్ CSS ద్వారా మనం ఈ కర్సర్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ డిఫరెంట్ కర్సర్స్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్ప్లే ప్రాపర్టీస్. ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ ఎందుకు అంటే మనకి కంటెంట్ని ఎలా డిస్ప్లే చేయాలి, అది ఇన్లైన్లో డిస్ప్లే చేయాలా, ఒక బ్లాక్లో డిస్ప్లే చేయాలా, ఒక గ్రిడ్లో డిస్ప్లే చేయాలా, ఒక ఇన్లైన్ టేబుల్లో డిస్ప్లే చేయాలా, ఫ్లెక్స్లో డిస్ప్లే చేయాలా, సో ఇలాంటివన్నీ కూడా, అంటే మనకి డేటాని ఆర్ కంటెంట్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది మనం ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటామన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్లాక్. సో బ్లాక్ అనేది ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ని ఒక బ్లాక్ లెవెల్లో డిస్ప్లే చేయడానికి. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఇఫ్ యూ సే బ్లాక్, ఇది ఒక పేజ్ అనుకోండి, వెబ్ పేజ్లో హారిజాంటల్గా మనకి ఒక బ్లాక్ అనేది అలాట్ అవుతుందన్నమాట. అంటే ఈ బ్లాక్లో మనకి పేజ్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంత ఆటోమేటికల్గా ఆ విత్తుతో మనకి బ్లాక్ అనేది అసైన్ అవుతుందన్నమాట. సో ఇలా బ్లాక్స్ని మనం మన వెబ్ పేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్స్కే మనం కంటెంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే
అండ్ ఈ బ్లాక్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనం వీ కెన్ స్పెసిఫై ద సైజ్ అంటే మనకి ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి అనేది కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు మనం విడ్త్ హైట్ తగ్గించుకుంటే ఆటోమేటికల్గా ఈ బ్లాక్ సైజ్ అనేది తగ్గిపోతుంది అండ్ మనం అలానే ఈ బ్లాక్ అనేది ఎక్కడ మనం డిస్ప్లే చేయాలి అంటే మార్జిన్ సెట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడా రైట్ సైడా లెఫ్ట్ మార్జిన్ సెట్ చేయొచ్చు రైట్ మార్జిన్ సెట్ చేయొచ్చు హైట్ సెట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం బ్లాక్స్ని యూజ్ చేసుకుంటాం ఓకే అయితే ఈ బ్లాక్ లెవెల్ ఇన్ఫర్మేషన్కి మనం జనరల్గా హెడ్ ట్యాగ్స్ అన్నిటికీ బ్లాక్స్ వాడతాము అలానే పారాగ్రాఫ్స్కి వాడతాము ఫామ్కి హెడ్కి ఫుట్టర్కి జనరల్గా మనం చూస్తూ ఉంటాం హెడ్డర్ ఫుట్టరు డిస్ప్లే చేసినప్పుడు మనకి హారిజాంటల్గా మనకు ఒక బ్లాక్లానే కనిపిస్తుంది కదా సో అలా హెడ్డర్ని ఫుట్టర్ని కావాలి అన్నప్పుడు ఒక సెక్షన్ యూనిట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ బ్లాక్స్ని అనేవి యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్లో నేను బ్లాక్స్ని ఎలా క్రియేట్ చేస్తామో చెప్పాను ఇక్కడ చూడండి 3 బ్లాక్స్కి యాడ్ చేశాను దీనికి వీటికి ప్రాపర్టీస్ కూడా ఇచ్చాను హైట్ స్పెసిఫై చేశాను విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ డిస్ప్లేలో బ్లాక్ ఇచ్చాను అంటే ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ అంటే మన ప్రోగ్రామ్లో 3 బ్లాక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అండ్ వన్ ఆఫ్టర్ ద అనదర్ వస్తుంది అనమాట అంటే ఫస్ట్ బ్లాక్ డిస్ప్లే చేసిన దాని కింద ఇంకొక బ్లాక్ అనేది ఇస్తారు అండ్ రెండు హెడ్డింగ్స్ కూడా యాడ్ చేశాను ఒకటేమో ఫాంట్ సైజ్ 25 pixels లెఫ్ట్ సైడ్ మార్జిన్ పెట్టాను ఇంకొక దానికి ఏమొచ్చి మార్జిన్ పెట్టి అండ్ టెక్స్ట్ లైన్స్ ఎంటర్ చేశాను చూడండి ఫస్ట్ హెడ్డింగ్లో ప్రతిభా డిగ్రీ కాలేజ్ అని డిస్ప్లే చేశాను సెకండ్ దాంట్లో ఏమో డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీస్ అని డిస్ప్లే చేశాను అండ్ ద నెక్స్ట్ వన్ ఈ 3 బ్లాక్స్ని కాల్ చేస్తున్నాను చూడండి సో అకార్డింగ్ టు ద డివ్ ట్యాగ్ నేను ఈ బ్లాక్ని యూస్ చేస్తున్నాను జనరల్గా చెప్పాను కదా బ్లాక్ అనేది మనకి డివ్ ట్యాగ్ కానీ లేకపోతే H1 H2 H6 హెడ్డర్ ఫైల్స్ కానీ పారాగ్రాఫ్ కానీ యూజ్ చేస్తాము అని నేను ఇక్కడ గ్రిడ్ డివ్ ట్యాగ్ యూజ్ చేసి నేను బ్లాక్స్ని రాశాను అనమాట సో హియర్ యూ కెన్ సీ ద అవుట్పుట్ దిస్ ఇస్ బ్లాక్ 1 బ్లాక్ 2 అండ్ బ్లాక్ 3 సో ఒక బ్లాక్ కింద ఇంకొక బ్లాక్ డిస్ప్లే అవుతాయి అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్లైన్ ప్రాపర్టీ ఈ ఇన్లైన్ ప్రాపర్టీకి బ్లాక్కి డిఫరెన్స్ ఏంటి అంటే బ్లాక్లోని ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది సపోజ్ మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటే ఒకదాని కింద ఇంకొక బ్లాక్ అనేది రావడం జరిగింది కదా సో ఇన్లైన్ అనేది దానికి కంప్లీట్లీ డిఫరెన్స్ అనమాట ఆ 3 బ్లాక్స్ పక్క పక్కనే వచ్చేస్తాయి అంటే ఒకే లైన్లో మనకు ఆ కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది అనమాట అండ్ బ్లాక్కి మనం హైట్ని విత్ని స్పెసిఫై చేసుకోవచ్చు అని చెప్పాను బట్ కమింగ్ టు ద ఇన్లైన్కి మనం హైట్ విత్ స్పెసిఫై చేయలేం ఓకే సో ఆటోమేటికల్గా మనం డిపెండింగ్ ఆన్ ద బ్లాక్స్ ఆర్ స్పాన్ మనం ఎన్నైతే యాడ్ చేస్తామో మనం వెబ్ పేజ్కి తగ్గట్టుగానే అది ఆటోమేటికల్గా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒకే లైన్లో వాటన్నిటిని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ బ్లాక్స్ని మనం స్పాన్ ట్యాగ్లో వాడుకోవచ్చు యాంకర్ ట్యాగ్లో వాడుకోవచ్చు ఇమేజ్లో వాడుకోవచ్చు ఆర్ స్ట్రాంగ్ అంటే జస్ట్ లైక్ బోల్డ్ కావాలి అనుకుంటే మనం ఈ ప్లేసెస్లో మనం ఇన్లైన్ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది ఒకే లైన్లో మనకి డిస్ప్లే అవుతుంది ఇలా మనం ఎన్ని బ్లాక్స్ కావాలి అంటే ఆర్ ఎన్ని స్పాన్స్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఇన్లైన్లో డిస్ప్లే అవుతాయి అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్లైన్ బ్లాక్ ఇన్లైన్ అంటే ఏం చెప్పాను జస్ట్ లైక్ బ్లాకే కాకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక లైన్లో డిస్ప్లే అవుతుందని చెప్పాను అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ కేస్ ఇన్లైన్ ప్రాపర్టీస్లో మనం విత్ హైట్ స్పెసిఫై చేయలేము అని చెప్పాను ఆటోమేటికల్గా తీసుకుంటుంది కానీ మనం విత్ హైట్ ఇవ్వలేము ఇన్లైన్కి బట్ బై యూజింగ్ ద ఇన్లైన్ బ్లాక్ వీ కెన్ స్పెసిఫై ద విత్ అండ్ హైట్ అంటే ఈ బ్లాక్ విత్ హైట్ని మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట అండ్ మార్జిన్ సెట్ చేసుకోవచ్చు దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ అండ్ ఇన్లైన్ బ్లాక్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ సిఎస్ఎస్ విజిబిలిటీ అంటే ఏంటి మనకి వెబ్ పేజ్ అనేది వెబ్ పేజ్లో కొన్ని కంటెంట్స్ ఉంటాయి అంటే ఒక ఎలిమెంట్ కానీ ఒక ఫామ్ కానీ లేకపోతే ఒక టెక్స్ట్ బాక్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటిని విజిబిలిటీని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తామన్నమాట అంటే ఒక ఎలిమెంట్ మనకు కనిపించాలా వద్దా అనేది ఈ విజిబిలిటీ మీద డిపెండ్ అవుతుంది సో ఎప్పుడైతే ఎలిమెంట్ విజిబుల్ అన్నామో అప్పుడే మనకి కనిపిస్తుంది అండ్
ఇన్ బై డిఫాల్ట్గా మనం ఏమీ స్పెసిఫై చేయకపోయినా విజిబిలిటీ అది విజిబుల్గానే ఉంటుంది, అంటే ఆ కంటెంట్ మనకి పేజ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్, మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ మనం వెబ్ పేజ్ నుంచి స్కిప్ చేయాలి అనుకుంటే వీ కెన్ మేక్ దట్ హిడెన్. అప్పుడు మనకి ఆ కంటెంట్ అనేది వెబ్ పేజ్లో కనిపించకుండా పోతుంది అన్నమాట. సపోజ్ ఒక బాక్స్ ఉంది అనుకోండి, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఆ టెక్స్ట్ బాక్స్ మనకి అవుట్పుట్లో కనిపించకూడదు, వెంటనే దాన్ని ఏం చేస్తాము, హిడెన్ చేస్తాము అన్నమాట. దాని విజిబిలిటీని మనం హిడెన్ చేసుకుంటే మనకి జస్ట్ ఆ బాక్స్ అనేది మనకు కనిపించదు. అలానే కొలాప్స్, కొలాప్స్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే దిస్ వాల్యూ కాజెస్ ద ఎంటైర్ రో ఆర్ కాలమ్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద డిస్ప్లే. ఇది కూడా మనకి కంటెంట్ డిస్ప్లే నుంచి రిమూవ్ చేస్తుంది. అండ్ దిస్ వాల్యూ ఈజ్ యూజ్ ఫర్ రో గ్రూప్ అండ్ కాలమ్ ఫర్ కాలమ్ గ్రూప్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఎంటైర్ ఏదైతే రో ఉందో ఆ రోలో మొత్తం ఎలిమెంట్స్ని ఇది డిస్ప్లే చేస్తుంది, డిస్ప్లే చేయకుండా చేస్తుంది అన్నమాట. అలానే ఇన్హెరిట్, ఈ ఇన్హెరిట్ అనే ప్రాపర్టీ ఏంటంటే సపోజ్ నా దగ్గర ఒక ఫామ్ ఉంది, మేబీ దిస్ ఈజ్ ద పేరెంట్ అనుకుందాం, ఇందులో వీ హ్యావ్ సమ్ చైల్డ్ అంటే టెక్స్ట్ బాక్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఓకే దిస్ ఈజ్ ద పేరెంట్ అండ్ టెక్స్ట్ బాక్సెస్ అన్ని ఈ ఫామ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ బాక్సెస్ విజిబిలిటీ ఈ ఫామ్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. అంటే ఫామ్ విజిబుల్లో ఉంటే ఈ టెక్స్ట్ బాక్సెస్ విజిబుల్లో ఉంటాయి, లేదు అంటే ఫామ్ విజిబిలిటీలో లేదు అనుకుంటే మేబీ ఈ టెక్స్ట్ బాక్సెస్ విజిబిలిటీ లేకుండా చేయొచ్చు. ఆర్ ఎల్స్ కొన్ని సందర్భాల్లో ఫామ్ విజిబిలిటీ లేకపోయినా మనం టెక్స్ట్ బాక్స్ని కూడా విజిబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్హెరిట్ అనే ప్రాపర్టీ ద్వారా మనం పేరెంట్ క్లాస్, పేరెంట్ ఎలిమెంట్కి చైల్డ్ ఎలిమెంట్కి ఉన్న రిలేషన్షిప్ని మనం చూపిస్తాం అన్నమాట. ఓకే అండ్ ద నెక్స్ట్ వన్, సిఎస్ఎస్లో విజిబిలిటీకి డిస్ప్లేకి ఈ రెండు పేర్లు ఇంచుమించు వినడానికి ఒకలానే ఉంటాయి, ఎందుకంటే విజిబిలిటీ అన్నా డిస్ప్లే అన్నా ఒకటే కదా. సో విజిబిలిటీకి డిస్ప్లేకి డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. విజిబిలిటీని మనం హైడ్ చేసాము అనుకోండి, సో మనం ఎప్పుడైతే విజిబిలిటీని హైడ్ చేస్తామో అది మనకి డిస్ప్లే నుంచి కనిపించదు. అంటే సపోజ్ నా దగ్గర ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఈ టెక్స్ట్ బాక్స్ విజిబిలిటీ నేను హైడ్ చేశాను, హైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఈ పేజ్లోని ఈ టెక్స్ట్ బాక్స్ కనిపించదు, బట్ దీనికి ఎలకేట్ చేసిన స్పేస్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అది అలా వదిలేస్తుంది అన్నమాట. అంటే ఇంకేదైనా బాక్స్ ఉంటే దాని కింద రాస్తుంది, అది డిస్ప్లే చేస్తుంది, కానీ ఈ టెక్స్ట్ బాక్స్ స్పేస్ని మాత్రం టచ్ చెయ్యదు. ఓకే, ఎప్పుడు విజిబిలిటీని హిడెన్ చేసినప్పుడు, అంటే జస్ట్ అది మనకి కనిపించకుండా మాత్రమే చేస్తుంది. ఓకే, అదే మనకి డిస్ప్లే నన్ను అన్నాను అనుకోండి, డిస్ప్లే ఏం చేస్తుంది అంటే ఇది కంప్లీట్గా మనకి విజిబిలిటీ అంటే ఆ టెక్స్ట్ బాక్స్కి మనకి డిస్ప్లే చేయదు, యాజ్ వెల్ యాజ్ ఆ ప్లేస్ని కూడా అలొకేట్ చేయడం మానేస్తుంది అనమాట. అంటే మేబీ ఆ ప్లేస్లో ఇంకొక బాక్స్నో లేకపోతే సమ్ అదర్ ఎలిమెంట్నో యాడ్ చేసేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే అండ్ విజిబిలిటీ. ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే విజిబిలిటీలో మనకి పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని విజిబిలిటీని మనం హిడెన్ చేసాం, బట్ దాని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాటి విజిబిలిటీ మనకి విజిబుల్గా ఉంటే మనం చూసుకోవచ్చు. వీ కెన్ సీ ద చైల్డ్ ఎలిమెంట్స్ ఇఫ్ ద విజిబిలిటీ ఈజ్ ఆన్. అదే మనకి డిస్ప్లేలో ఏమవుతుంది అంటే సపోజ్ ఏదైనా పేరెంట్ ఎలిమెంట్ని మనం డిస్ప్లే నన్ చేసాం, అంటే పేరెంట్ ఎలిమెంట్ కనిపించకుండా చేస్తే దాని చైల్డ్ ఎలిమెంట్స్ని కూడా మనకి అది మనకి డిస్ప్లే చేయదన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి విజిబిలిటీ అండ్ డిస్ప్లే.